జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంజయ్ ఈ రోజు మళ్ళీ లాఫ్ అట్రాక్షన్ లో ఒక బెటర్ తో మీ ముందుకు రాబోతున్నాం అది చెప్పినాకే మనం ముందున్నారు ఉన్నారు లాఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు ఆయనతో మాట్లాడుకున్న సార్లు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సంజయ్ సార్ మనం లాఫ్ అట్రాక్షన్ నుంచి రీసెంట్గా చాలా వీడియోలు చేసుకున్నాం ఎస్ ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే ఇది సెలబ్రిటీ అవ్వడం ఎలా హీరో కానీ హీరోయిన్ కానీ ఎస్ ఎలాగంటే సార్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎస్ అంటే వాళ్ళు ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం కానీ ఒక లో క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం కానీ ఉంటారు కానీ వాళ్ళకి ఏ సెలబ్రిటీ అవ్వాలి ఒక హీరో అవ్వాలి ఒక హీరోయిన్ అవ్వాలి లేకపోతే ఒక రోల్ మోడల్ అవ్వాలి ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి ఇలా ఎన్నో రకాల పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కానీ అవి నెరవేర్చుకోవడం మన హాయి కాదు మన ఏ విధంగా అంటే ఇది మన స్థాయికి మించినది మనం చేయలేని పని అసలు సాధ్యం కాని పని అనుకుంటా ఉంటారా అసలు అది సాధ్యం అవుతుంది అంటారా ఒక రూట్ మ్యాప్ అంటారా చాలా మంది ఏంటంటే వాళ్ళ స్థితిగతులని చూసుకుని మన వల్ల కాదు మనకు ఆశ ఉంది కానీ మనకి సపోర్ట్ లేదు ఎస్ పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ కావాలి దీనికి లేకపోతే ఎట్లా అవుతాం చాలా డబ్బు కావాలి ఇట్లా అనుకుంటారు అవును అసలు కానే కాదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం నువ్వు ఏమవ్వాలనుకుంటావో దాని పట్ల అపారమైనటువంటి విశ్వాసం గాఢమైనటువంటి కోరికలు దాన్ని ప్రాణం తీసుకోవాలి అంటే ఒక హీరోయిన్ అవుతారు చాలామంది ఒక హీరో మీకు ఒక ఉదాహరణతో సహా చెప్తాను ఇది జరిగింది అన్నమాట ఓకే అమెరికాలో ఆర్నాల్డ్ అని మనం హాలీవుడ్ యాక్టర్ ఉంటాం యాక్షన్ మూవీస్ గన్స్తో కాలుస్తుంటా అతను హీరో అవ్వాలని తన చిన్ననాటి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత అందుకైతే తన పశువులను కాసుకునేవారు విలేజ్ అక్కడ పల్లెటూరు వాతావరణంలో అమెరికాలో సో ప్రతి స్టూడియోకి తిరిగాడు ఓకే అమెరికాలోని ప్రతి స్టూడియోకి తిరిగి నాకు ఏదో పాత్ర ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్గా హానెస్ట్గా అడిగాడు వాళ్ళు నీ ఫేస్ అద్దంలో చూసుకో అని చెప్పి బయటికి గెంటేశారు అలా తిరుగుతూనే ఉన్నాడు ఒక అద్దం పట్టుకునే సైడ్ క్యారెక్టర్ని ఇవ్వమని ఏదైనా వస్తువులు మోసేదాన్ని ఇవ్వమని చెప్పి అడిగేవాడు అంటే ఆ విధంగా తర్వాత తర్వాత ఏదైనా చేయొచ్చు అవును కానీ అతన్ని బయటకు తోసేసి ఉమ్మేశారు మొహం మీద కూడా నీ మొహాన్ని అద్దంలో చూసుకో నువ్వు దేనికి నువ్వు అని చెప్పేవాడు అంటే తన హీరో అడగల ఏదో ఒక పాత్ర అడిగాడు నువ్వు దేనికి పనికిరావని ప్రతి స్టూడియో వాళ్ళు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెంటేశారు సో తను ఇంటికి వచ్చి చాలా డిప్రెషన్తో బాధపడుతున్నప్పుడు తను ఒక ఫ్రెండు ఇట్లా చూసి తనని చూసి లేదు లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంది నువ్వు ఏదైనా అవ్వచ్చు అది తెలుసుకుంటే అవునా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళి లా ఆఫ్ గురువుని కలిసి తన ఫ్రెండ్ ద్వారా తన వేదన కోరిక చెప్పుకున్నాడు ఆ గురువు ఇచ్చిన గైడెన్స్ అతని జీవితాన్ని మార్చింది కొన్ని నెలల పాటు విజువలైజేషన్ చేశాడు అంటే ఆ థియేటర్స్లో తన పేరు వచ్చేటప్పుడు హీరోగా తను ఆ తెర మీద కనిపిస్తున్నప్పుడు ఆ జనాలు అందరు పువ్వులు వేస్తున్నట్టుగా వేలలు వేస్తున్నట్టుగా తనను సన్మానిస్తున్నట్టుగా అది హండ్రెడ్ డేస్ ఆడినట్టుగా ఆ విధంగా తను ఇమాజినేషన్ చేస్తూ ఉండేవాడు ఓకే ప్రతి నైట్ అట్లా ఒక తొమ్మిది నెలలు గడిచాయి తొమ్మిదో నెల నుంచి ఎవరైతే గెంటేసారో ఆ స్టూడియో వాళ్ళు సూట్ కేసులు పట్టుకుని డాలర్లు పట్టుకుని అత ఇంటికి రావటం మొదలు పెట్టారు ఎస్ తన ఇంటి ముందు క్యూ కట్టారు ఈసారి అడుగుతున్నారు వాళ్ళు మీరు హీరోగా నటించండి సార్ ప్లీజ్ మా సినిమాలో మీరే హీరో కావాలి ఇలా గెంటేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేయటం మొదలు పెట్టారు ఇది రియల్ గా జరిగిందనమాట సూట్ కేసులు పట్టుకుని డాలర్లు ప్రతి స్టూడియో వాళ్ళు క్యూ కట్టారు తను ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత అద్భుతంగా అని తెలుసుకున్న తర్వాత అతని లాంటి నీళ్లు వచ్చాయి ఈరోజు బీబీసీ ఇంటర్వ్యూస్లో కూడా తను చెప్తారు నేను ఎలా అయ్యాను అంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూనివర్స్ జ్ఞానం అనంతమైనది ఎలాంటి మూర్ఖుని అయినా సరే మార్చుంది సో ఆ విధంగా తను విజువలైజేషన్లో ప్రాణం పెట్టేశాడు ఆ వేళలు వేయటం దండలు వేయటం సన్మానించడం ఆ థియేటర్ దగ్గరికి అనుకోకుండా సడన్గా సీక్రెట్గా తను వెళ్ళి చూసి ఆ జనాలు పడుతున్నటువంటి ఆ కేరింతలు చూడటం ఆ విజువలైజేషన్లు చేశాడు ప్రతి సినిమా అద్భుతంగా ఆడుతున్నట్టుగా తనకు ఫ్యాన్స్ ఎక్కువగా అయిపోయి వాళ్ళంతా అంత అతన్ని అభిమా అభిమానిస్తున్నట్టుగా రియల్గా తను ప్రాణం పెట్టి ఊహించుకున్నాడు అది తొమ్మిది నెలల తర్వాత ఒక్కొక్కరిని కదిలించింది అనంత విశ్వశక్తి గెంటేసిన వాడే మోకళటం మొదలుపెట్టాడు సూట్ కేసులు పట్టుకుని ప్లీజ్ సార్ నాకు అపాయం మీకు కాలుష్యక్తి ఇవ్వండి అది అతని జీవితంలో నిజంగా జరిగింది ఇప్పుడు ఆయన యాక్షన్స్ మూవీ చేస్తున్నారు ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ వ్యక్తి ఏంటంటే మన వల్ల కాదు అని రెండు మూడు రోజులు ట్రై చేసి తర్వాత ఆగిపోతాడు తెలియక అవును సార్ సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు సపోర్ట్ మోరల్ సపోర్ట్ కావాల్సింది మనీ కాదు లేకపోతే పొలిటికల్ ఇది కాదు పెద్ద పెద్ద వాళ్ళ అండ కాదు ఆ వ్యక్తి సరైన వేలో యూనివర్స్ ద్వారా కనెక్ట్ అయ్యి సరైన ఆలోచనలు తను హీరో హీరోయిన్ లేకపోతే ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీకి చైర్మన్ ఒక సెలబ్రిటీగా యంగ్గా అట్రాక్టివ్గా ఆ చెడు శక్తులకు దూరంగా ఆ మనసుని అలా పెట్టినప్పుడు ప్రాణం పెట్టాలంటే ఏంటి అది తప్ప రెండో ప్రపంచం కనిపించకూడదు నీ స్వప్నమే నీ కనిపిస్తుండాలి ఏ పని చేస్తున్నా ఏ పనిలో ఉన్నా ఆ స్వప్నమే కనిపిస్తాలి నిరంతరం అది రన్ అవుతూ ఉండాలి ఒక మహిళ వంట చేస్తుందా జాబ్ చేస్తుందా ఏ పని చేస్తున్నా సరే ఆ హీరోయిన్గా ఊహించుకోవాలి ఆ కంపెనీ యజమానిగా కంపెనీ పెట్టి అనేక మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టుగా తనను అందరూ అప్రిషియేట్ చేస్తున్నట్టుగా పేరు ప్రఖ్యాతులు వచ్చినట్టుగా కనీసం విజువలైజేషన్లో నిరంతరం చూస్తుండాలి సో ఈ విజువలైజేషన్ అనేది విశ్వంలోకి వెళ్ళి ఆ యూనివర్స్ ప్రపంచాన్ని ఈ యాక్టర్స్ని ఈ కంపెనీని డబ్బుని సంపదని పంచబోతాలని చైతన్యపరిచి అవే కల్పిస్తుంది ఆ స్థితి ఆ వస్తువు రూపంలో మనకి కనిపిస్తున్న తర్వాత ఇదేంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఎనర్జీ లెవెల్స్ మనం ఏదైనా కావచ్చు ఆల్బర్ట్ అయినిస్టే ఉన్నారు సైంటిస్ట్ ఆయన సైంటిస్ట్ అవ్వకముందు ఈ విధంగానే తన మీద తను ప్రయోగం చేసుకున్నారు లా ఆఫ్ అటాక్స్ని ఎలా పనిచేస్తుంది ఎనర్జీ లెవెల్స్ సైంటిస్ట్ తను అయ్యే ముందు కూడా కలలకనేవాడు అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఏ వ్యక్తి అయినా పల్లెటూరులో పుట్టావా పోరి గుడుసెలు పుట్టావా నువ్వు ఎలా ఉన్నావు అనే సంబంధం లేదు నీ కోరిక పట్ల విపరీతమైనటువంటి ప్రాణం పెట్టేసి ఆ గుణం ఉండాలి దాన్ని ప్రేమించాలి కావలసిన దాన్ని ప్రేమించాలి ఆ విజువలైజేషన్లో చూడాలి పదే పదే చూడాలి ఏ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నా ఖచ్చితంగా ఆ కోరికను పొందుతాడు విశ్వాసం నమ్మకం దాన్నే ప్రాణంగా పెట్టి ఆ ఆ సెవెంటీ ఎంఎం స్క్రీన్లో ఆ స్వప్నాన్ని చూస్తుండాలి అది మన కళ్ళ ముందు ఉంటుంది తర్వాత ఖచ్చితంగా అవుతారు సంజయ్ ఎవరైనా సరే కానీ బాగుంది సార్ మీరు చెప్పిన విజువలైజేషన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది ఎస్ కానీ ఇక్కడ చూసుకుంటే మేజర్గా ఒక గురువు ఒక బెటర్ గైడెన్స్ ఒక ఆయనకి ఆ పశువులు కాసుకునే సమయంలోనే చేసిన అంటే ఏంటో తెలియనప్పుడే ఒక గురువు పరిచయం అయిన ఆయన చెప్పిన ఈ పద్ధతి ద్వారా ఆయన ఒక హీరో అవ్వగలిగారు కానీ ఒక బెటర్ గైడెన్స్ లేకపోతే ఎన్ని కళలకన్నా సరే జరగడం అనేది సాధ్యం కదా మీరు అన్నట్టుగా కొన్ని రోజులు కొన్ని రోజులు చేస్తారు కొన్ని నెలలు చేస్తారు తర్వాత ఆగిపోతారు ఇంకా కాని పని అని చెప్పేసి కానీ గైడెన్స్ ఉండడం వల్ల ఎంతవరకు చేయాలి ఇప్పటివరకు చెయ్యాలి ఎలా చేయాలి అనేది కొన్ని పద్ధ పద్ధతులు ఉంటాయి ఉపయోగపడతారు అవన్నీ పాటించి చేస్తా ఉంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా సెలబ్రిటీ అవ్వచ్చు ఖచ్చితంగా అవుతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మోస్ట్ వెల్కమ్